అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ ని కలిసిన సిపిఐ జిల్లా నేతలు పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ ను కలిసిన జిల్లా కార్యదర్శి జగదీష్ టీడీపీ మద్దతు తెలుపుతూ రేపు జరగబోయే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడానికి సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సహాయక కార్యదర్శి జాఫర్ నారాయణ స్వామి, వేమయ్య నారాయణ రెడ్డి రమణ, తాడిపత్రి టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్, రామాంజి శ్రీరాములు, అబ్రహం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ కు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీలకు తర్వాత 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. వైసీపీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. కానీ ఇవాళ తాడపత్రిలో, కడపలో, మైదుకూరులో ఇవాళ టీడీపీ గెలవడం జరిగింది. ఈ సేవ్ తాడపత్రి అనే నినాదం కూడా చాలా బాగా పనిచేసింది. ఇవాళ ఎన్నికల ముందు టీడీపీతో మన సిపిఐ ఒక అవగాహన ఉంది, ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారమే ఇవాళ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ఇవాళ జిల్లా కార్యదర్శి సెక్రటరీ గారికి ఒక అధికారం ఇచ్చారు. అంటే విప్పు జారీ చేసేటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ రకంగా కమిషనర్తో కలిసి దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా ఆయన అందజేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏమంటే ఇవాళ వాళ్ళకు మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి ఇవాళ ముస్లిం కుటుంబం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మనం. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉంటామంటే వారిని కూడా బెదిరించి వంగ తీసుకోవడానికి అనేక రకాలైన ఒత్తిళ్లు చేస్తామన్నా ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఇవాళ గెలుపోవడం కూడా స్వీకరించేటువంటి గుణం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ రకంగా ఇవాళ ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు వారు గెలిచారు 1200 ఓట్ల మెజార్టీతో. మరి సిపిఐ రంగయ్య వారి కుమార్తె అరుణ అక్కడ గెలవడం జరిగింది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా నీతితో నిజాయితీతో మనం వాళ్ళు ఓట్లేయడానికి మేము సిద్ధపడ్డాం. రేపు చైర్మన్, వైస్ చైర్మన్ జరిగేటువంటి ఎన్నికల్లో కూడా, ఇవాళ అనంతపురం మేయర్ సంబంధించినటువంటి ఎంపికల్లో కూడా ఎలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టరు తర్వాత ఎస్పీ కూడా దీనిపైన జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో రేపు వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా మాకు కూడా అవకాశం కల్పించమని జేసీ ప్రభాకర్ రెడ్డి వారిని కూడా కోరుతా ఉన్నాం. కానీ ఇప్పటికీ ప్రలోభాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇతర పార్టీల అభ్యర్థుల పైన కూడా ప్రలోభాలు పెడుతున్నారు. సరైనంతవరకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ఓటర్లకు రకరకాల ప్రలోభాలు పెట్టారు, రకరకాల భయభ్రాంతులకు గురి చేసినారు. వాలంటీర్స్ ద్వారా, పోలీస్ అధికారుల ద్వారా ప్రచారం నిర్వహించినారు, ఓటర్లు భయపెట్టి ఓట్లు వేసుకున్నారు, గెలిచారు. ఇప్పుడు ఇతర పార్టీ వారు కూడా, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ కూడా ఇక్కడ గెలుపొందింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు కూడా వాళ్ళ ఇండ్లపైన దౌర్జన్యాలు, వాళ్ళ షాపులపైన దౌర్జన్యాలు, వాళ్ళ ఆర్థిక మూలాలపైన దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలు. ఇతర పార్టీల కౌన్సిలర్లపైన, ఇతర పార్టీలు గెలుపొందినటువంటి కౌన్సిలర్లపైన, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపైన వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీసి ఇప్పుడు కూడా మా వైఎస్ఆర్ పార్టీ మద్దతు లేకపోయినా పార్టీ సింబల్ పైన ఎన్నికలు జరిగినాయి. ఈ పార్టీ సింబల్ పైన ఎన్నికలు జరిగితే స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఫ్యాన్ గుర్తుకి ఎంతమంది గెలిచినారు, సైకిల్ గుర్తుకి ఎంతమంది గెలిచారు, అదేవిధంగా సిపిఐకి ఎంతమంది గెలిచారు అనేది స్పష్టంగా పార్టీ సింబల్ ప్రకారం వచ్చింది. మీ ఎక్స్అఫిషియో మెంబర్లు తీసుకున్నా కూడా ఈరోజు మైనార్టీలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తాడిపత్రిలో ఉంది. అయితే మరలా ఇప్పుడు అధికార ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా లాక్కొని చైర్మన్ రాగానే గెలవాలని చెప్పి చూసే ప్రయత్నం అనేది చాలా దిగజారుడు రాజకీయాలకి వైఎస్ఆర్ పార్టీ అర్థం పడతా ఉంది. ఇది సరైనది కాదు. కోట్ల రూపాయలు ఎలా చెబుతున్నారు అంటే గెలిచిన కౌన్సిలర్లకి కోట్ల రూపాయలు ఇస్తామని. సిపిఐ పార్టీ మీరు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మా ఓటు తెలుగుదేశానికి తప్ప వైఎస్ఆర్ పార్టీకి రాదు. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు హిందూపూర్లో ఇలాంటి ఎన్నికలు మాపైన ఆధారపడి చైర్మన్ ఎన్నిక వచ్చింది. ఆ రోజు కట్టుబడి కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలిపించాం. ముంటగల్లో కూడా అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పర్సన్కే మేము ఓటేసి చైర్మన్ చేశాం. కాబట్టి సిపిఐ పార్టీ ప్రలోభాలకు లొంగేది లేదు. మీరు చేసేటువంటి దౌర్జన్యాలు కానీ లేదా ఇతరేతర ఆర్థిక మూలాలు దెబ్బకొడతామన్నా సిపిఐ పార్టీ భయపడే ప్రసక్తి లేదు. అయినప్పటికీ కూడా విప్పు జారీ ఎందుకు చేస్తున్నామంటే మా పార్టీ విధానాన్ని స్పష్టం చేసేదానికి, మా పార్టీ విధానం తేటతెల్లమయ్యేదానికి. తెలుగుదేశం పార్టీకే మా ఓటు, తెలుగుదేశం పార్టీతో మేము సీట్లు సర్దుబాటు చేసుకున్నాం. అందుకోసం మా పార్టీ గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థి జోలికి రావద్దండి, మీకు ఆ ఓటు ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన కౌన్సిలర్ల జోలికి కూడా మీరు పోవద్దండి.
ఎందుకంటే ఇది దిగజారుడు రాజకీయం అయితది. ఇంతకన్నా అధ్వానం పత్రికల్లో మీడియాలో వస్తూ ఉందంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల షాపులు బెదిరిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాం అంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఏముంది? మీ ఫ్యాన్ గుర్తు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో ఎంచుకోండి, లేదంటే ఇంక మీకు ఇంకా గెలవాలనుకుంటే ముఖ్యమంత్రితో ఎక్సెప్షన్ పెట్టుకోండి, ఏడౌటి ఉప ముఖ్యమంత్రులు కూడా ఎక్సెప్షన్ జరిపించుకోండి. తాడపత్రి మున్సిపాలిటీలో గెలవాలనుకుంటే ఎవరు వద్దంటారు? కానీ ఇట్లా వేరే పార్టీలు చెందినటువంటి వాళ్ళని బెదిరించేది సరైనది కాదు. దానికోసమే ఇది ఖచ్చితంగా ఇది మీ యొక్క రాజకీయాల్లో ఒక ఇంత పోకడలు ఈరోజు సూచిస్తూ ఉన్నాయి. అందుకోసం మేము విప్ కూడా జారీ చేశాము. మా పార్టీ కౌన్సిలర్ తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఓట్ వేస్తాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చైర్మన్ తప్పకుండా గెలుపొందేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. గెలుస్తాడు, మీరు ఎన్ని అడ్డదారులు దొరికినా కూడా అది సాధ్యం కాదని మనం చేస్తా ఉన్నాం.